హాయ్ హలో, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. నేను మీ యాంకర్ రవి. సో ఈరోజు మాత్రం ప్రస్తుతం మనతో పాటు ఒక సింగర్, యంగ్ టాలెంటెడ్ సింగర్ ఉన్నారు. సో వారితో మాట్లాడి వారితో మరిన్ని మంచి మంచి పాటలు పాడించుకునే ప్రయత్నం చేద్దాం. హలో హలో రమ్య గారు, హాయ్. ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్. సో ముందుగా రెయిన్బో టీవీ ద్వారా మీకు స్పెషల్లీ థ్యాంక్స్ ఉంటాయి మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు. సో మీరు సింగర్ కాబట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. మందు పెట్టినవు రో రాములో రాములా, ఏ మాయ చేసినవు రో రాములో రాములా. మందు పెట్టినవు రో రాములో రాములా, ఏ మాయ చేసినవు రో రాములో రాములా. నీ వాళ్ళకి సెప్ప పిల్లల కొట్టుకుంటున్నా గిల గిల గిల. మందు పెట్టినవు రో రాములో రాములా, ఏ మాయ చేసినవు రో రాములో రాములా. నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా తింటినా, పల్లెత్తు మాటలు అంటినా పది మందిలో నిన్ను చుత్తినా. కని కట్టేదో చేసి రాములో రాములా, ఎంట దింపుకుంటివి రో రాములో రాములా. కని కట్టేదో చేసి రాములో రాములా, ఎంట దింపుకుంటివి రో రాములో రాములా. బడ బడ బద్దు మాసగాలకే దొరకాలేదు ఇరకాలేదు, ఎవరన్నా ఎంబరి పడితే బొక్కాలి ఇరిసి చేతుల వెడితే. నువ్వు కలిసిన నుండి రాములో రాములా, నాకదే మారేరో రాములో రాములా. నువ్వు కలిసిన నుండి రాములో రాములా, నాకదే మారేరో రాములో రాములా. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఇది సై టీవీ సాంగ్ కదా? సై టీవీ మాటల తిరుపతి. మాటల తిరుపతి అనే సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచి పాడుతున్నారు ఏంటి సాంగ్స్? నేను చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడడం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, అంటే ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ చింతమడక. మాది చింతమడక ఎక్కడో విన్నట్లుంది. అంటే మరి కేసీఆర్ కేసీఆర్ చింతమడక. ఓహో, ఓకే ఓకే. సో కేసీఆర్ చూసారా? కేసీఆర్ చూసాను. మీ విలేజ్ కి వచ్చినప్పుడు చూసారా? ఇంతవరకు ఎన్నిసార్లు చూసారు మీరు కేసీఆర్ని? చాలా టైమ్స్ చూసాను. గ్రేట్, ఇదివరకు మేము చూడలేదు. సో కేసీఆర్ గురించి ఏమైనా సాంగ్స్ వచ్చా? తెలుసు ఒకటి మాకు. ఏ పల్లె పిల్లోడో, ఏ తల్లి బిడ్డోడో, అయ్య కడుపు సల్లగుండా రజము తెచ్చాడో. ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధలు పడ్డాడో. 60 ఏళ్ళ గోస తీర్చగా సంబురమిచ్చాడో. 60 ఏళ్ళ గాయాలు, మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగానే. తీర్చినావు మా కలలు, తుడిచినావు కన్నీళ్ళు. నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని. అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే, 100 ఏళ్ళు పట్టేలా నేల నిన్ను మరవాలంటే. పేదవిన నవ్వును గాసే సామి నీ పేరే వింటే. జయ హో జయ హో మా జాతి ప్రథముడా, జయ హో జయ హో కల్వకుంట్ల చంద్రుడా. ఎన్ని గడపలు దెక్కాడో, ఎన్ని బాధలు పడ్డాడో. 60 ఏళ్ళ గోస దీర్చగా సంబురమిచ్చాడో. చింతమడక గ్రామంలోన చరిత్ర మొక్క తొడిగిందమ్మా, వెంకటమ్మ రాఘవయ్యా కడుపు నిండగన్నారమ్మా. బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మా. పడుగు జనల బాధలు బాపే బాధ్యతే తనదన్నాడమ్మ. ఉన్నత చదువులు చదువుకున్నా ఊరి మీదనే ఆలోచన. ఉద్యోగాలే కాలదన్ని ప్రజల అలుపుకే అడిగేసేనా. సున్నితమైన మనసు ఉంది, ఉక్కు వజ్ర సంకల్పముంది. దశరథి మన కాలోజీ కవిత గుణమే సామికుంది. సూపర్ సూపర్. కేసీఆర్ గురించి ఇంత మంచి అంటే చాలా బాగుంది సాంగ్. సో అంటే ఒకప్పుడు విన్నాము, ఒక వార్త కూడా విన్నాము, అంటే ఆయన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చారని చెప్పేసి. ఇంత 10 లక్షలు అనుకుంటా. 10 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. 10 లక్షలు ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసారు ఇప్పుడు? ఇచ్చేసినారు. ఇప్పుడు మీకు వచ్చింది? మీకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వచ్చింది, ఆల్రెడీ అయిపోయింది. ఓకే, అంటే 10 లక్షలు డబ్బులు అయితే ఇచ్చారా? అంటే ఎవరు ఇచ్చారు? డైరెక్ట్ కేసీఆర్ ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన అదృష్టవంతులు. సూపర్. సో అంటే ఇప్పుడు ఏమన్నా పాటలు మీరు పాడారా?
పాడాను స్టూడియోలో. ఓకే, ఏ పాట అది, ఎవరు రాసింది? అది కూడా ఫోక్ సాంగ్. అంటే సేకన సాంగ్ ద్వారా నేను తీసుకున్నాను, బట్ అది నేను పెండింగ్ లో ఉంది, చేద్దాం అనుకుంటున్నా, గానీ అది పాడి వినిపించాలా? ఓకే పాడండి. బాయి ముందాటికెళ్ళి రాకు అన్నయ్యో, బాయి ముందాటికెళ్ళి బంతిపూ వసనాలు, బాయి దానలెల్లో బంతిపూ వసనాలు, కుంటా ముందాటికెళ్ళి రాకు అన్నయ్యో, కుంటా ముందాటికెళ్ళి కుసుమపూ వసనాలు, కుంట దానలెల్లో కుసుమపూ వసనాలు, చెరువు ముందాటికెళ్ళి రాకు అన్నయ్యో, చెరువు ముందాటికెళ్ళి శనిగపూ వసనాలు, చెరువు దానలెల్లో శనిగపూ వసనాలు, సిక్కుడు జట్ల మీద సిలుకలాలినాయో, సిక్కుడు జట్ల మీద సిలుకలాకు అన్నయ్య, కన్నులేసిండో సిలుకలాకు అన్నయ్య, చిలుకలు కాదు ఏమిగావు సిన్ని అక్కవో, చిలుకలు కావు ఏమిగావు, చిలుకలు కావు ఏమిగావు సిన్ని అక్కవో, చిలుకలు కావు ఏమిగావు, కాముని గుళ్ళ మీద కంజులాలినాయో, కాముని గుళ్ళ మీద కంజులాకు అన్నయ్య, కన్నులేసిండో కంజులాకు అన్నయ్య, కంజులు కావు ఏమిగావు సిన్ని అక్కవో, కంజులు కావు ఏమిగావు, కంజులు కావు ఏమిగావు సిన్ని అక్కవో, కంజులు కావు ఏమిగావు, బాయి ముందాటికెళ్ళి రాకు అన్నయ్యో, బాయి ముందాటికెళ్ళి బంతిపూ వసనాలు, బాయి దానలెల్లో బంతిపూ వసనాలు. థ్యాంక్ యూ. సో సూపర్. అంటే మీరు పాడుతున్నారు ఇప్పుడు ఇంకా? పాడుతున్నాను, పెండింగ్ అని అంటే నేనేమంటే నేనే ఆల్బమ్గా నా మనీ తోటే నేను చేసుకుందామని అనుకుంటున్నాను, బట్ లో బడ్జెట్ ఉంది కొంచెం. నేనే జాబ్ చేసి నేనే మొత్తం ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా నేనే చేసుకుందామని. ఓకే. అంటే సేకరణ పాట అన్నారు కదా, అంటే ఎక్కడ నుంచి తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి? మా ఊర్లోనే ఉంటుంది, సుకునమ్మ అనే ఆమె, ఆమె కూడా చాలా బాగా పాడుతుంది పాటలు. ఆమె నుంచి కొన్ని సాంగ్స్ తీసుకున్నాను, అవి నేను కంపల్సరీగా పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇంతవరకు ఏమైనా పాడారు ఇంతవరకు స్టూడియోలో? అంటే సాంగ్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడాను. ఓకే. ఒకటి ఎవరిది, అంటే ఏ ఛానల్లో? మెరాకిల్ స్టూడియోలో, హన్మకొండలో ఉంటుంది అన్నమాట. అజయ్ అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్, వంశీ చంద్ర. అది ఇప్పుడు బయటకు వచ్చింది? బయటకు వచ్చింది. ఒకసారి మా కోసం చందమామా చూడే చెలియా, చిరుగాలికి చేయే తగిలి పడిపోయిందా, చూపులన్నీ చెడిపోయాయా చూడే చెలియా, సంద్రాన సముద్రమాయే నీ కలలోనా, కౌగిట్లో ఉంచానమ్మా కలలన్నీ, కాటేసి పోతుంటే కాదంటానా, కన్నులు మూయని రాత్రి చూసా కడదాకా, కాటేస్తే కాదంటాగా మిగిలానా, రాముని గుళ్ళో సీతోలే ఉంటావా, లేక రాముడి వనవాసాన్నే చేసి పోతావా, నువ్వు నవ్వితే బాగుంటావు ఓ బావా, నవ్వుతూ ఉండాలయ్యా నా బావా, నవ్వుతూ ఉండాలయ్యా నా బావా. అంటే ఈ సాంగ్ మేల్ ఫీమేల్ అన్నమాట, నేను మేల్ ఫీమేల్ రెండు సాంగ్ అన్నట్లు. ఓకే. అంటే రెస్పాన్స్ ఎట్లా ఉంది సాంగ్? బాగానే వచ్చింది, బాగానే ఉంది సాంగ్, బాగా పాడావు అని చెప్పారు. ఫస్ట్ సాంగ్ అది, ఆడిషన్స్ పాడాను కానీ స్టూడియోలో పాడడం అయితే ఫస్ట్ సాంగ్. సో కుటుంబ నేపథ్యం, అమ్మ నాన్న, ఫ్యామిలీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ప్రజెంట్ చింతమడకలో ఉంటున్నాను, అమ్మ అగ్రికల్చర్, మా చింతమడక, నాన్నున్నాడు బట్ మాతో ఉన్నాడు. సో అంటే ఎన్ని రోజుల నుంచి అంటారు అండి? నాన్న చిన్నప్పటి నుంచే ఉన్నాడు. సో ప్రజెంట్ మీరేం చేస్తున్నారు, ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నారు? నేను రీసెంట్లీ బి ఫార్మసీ పాస్ అవుట్. ఓకే సూపర్, కంగ్రాట్స్. తర్వాత ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు జాబ్ చేస్తున్నా కానీ బట్ నేను జాబ్ మానేశాను సింగింగ్ కోసమే. అంటే ఎందుకు? అంటే రెండు, చాలామంది ఇప్పుడు ఒక ప్రొఫెషన్లో ఉండి కూడా మూడు నాలుగు మెయింట్ అంటే చేసుకుంటారు, దాన్ని మేనేజ్ చేసుకుంటారు. నిజమే, కానీ నేను మానేశాను, బట్ నేను మళ్ళీ చేస్తాను, నేను కంపల్సరీ నేను జాబ్ చేస్తాను. అంటే ఫైనాన్షియల్గా ఎట్లా? ఫైనాన్షియల్గా అమ్మేస్తుంది,
నేను మళ్ళీ నేను సాంగ్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. జాబ్ చేసుకుంటూ మళ్ళీ నా ఓన్గే ఎర్న్ చేసి చేద్దామని అనుకుంటున్నాను. సంగీత నేర్చుకుంటానని అంటే నాకు సింగర్గా కాకుండా యాక్టర్గా అయినా డాన్సర్గా అయినా చాలా ఇష్టం. డాన్సింగ్ అంటే చేశారు? చేస్తాను. ఓకే. డాన్స్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను. సో అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ స్టేజ్ పైన పాడిన సాంగ్ అంటే మీకు ఎక్కువ నచ్చింది? లక్ష్మి గారు పాడిన సాంగ్ ఇదన్నమాట, సింగర్ లక్ష్మి. ఓకే. ఉర్లిన కహ ఉత్తబెలం పరమదేవి పచ్చకుడుక, ఉర్లిన కహ ఉత్తబెలం పరమదేవి పచ్చకుడుక, కుడుక తింటే కూనుకొచ్చురయ్యో గౌండ్ల ఎల్లగౌడ, కుడుక తింటే కూనుకొచ్చురయ్యో గౌండ్ల ఎల్లగౌడ. ఊరుగాని ఊరులోన బెంబయి బాటవర్తి, ఇడుగాని ఇడులోన బొంబయి బాటవర్తి, బొంబాయి మందుకలు గౌండ్ల ఎల్లగౌడగా, కళ్ళు ఓపి మలుపుకుంటీరో నారాత మీద మన్నువయ్య. సిరిసిల విసిరలొచ్చే సిద్ధిపేట విరైకలొచ్చే, సిరిసిల విసిరలొచ్చే సిద్ధిపేట విరైకలొచ్చే, రంగు చూసి ధర చెయ్యవయ్యో గౌండ్ల ఎల్లగౌడ, రామసక్కారి చిన్నవాడ గౌండ్ల ఎల్లగౌడ. అంగులొట్టి పొంగులొట్టి చేతిలోన సెరులొట్టి, అంగులొట్టి పొంగులొట్టి చేతిలోన సెరులొట్టి, అంగిదార వయ్యవయ్యో గౌండ్ల ఎల్లగౌడ, దండదింపి కలువయ్యవయ్యో గౌండ్ల ఎల్లగౌడ, దండదింపి కలువయ్యవయ్యో గౌండ్ల ఎల్లగౌడ. సూపర్. సో అంటే దాదాపు అంటే ఇప్పుడు మీకు అంటే ఇంత మంచి వాడుతున్నారు అంటే అవకాశాలు ఏం రాలేవా ఇప్పటివరకు? అవకాశాలు అంటే నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, నేను యూట్యూబ్ ఛానల్లో కూడా సాంగ్స్ పాడు పెడతాను, ఇన్స్టాలో కూడా పెడతాను. అంటే ఛాన్స్ వచ్చినట్టే వస్తున్నాయి, కానీ సెలెక్ట్ అయినా అంటున్నాను మళ్ళీ కాల్ చేయట్లేదు. దేనికంటారు అది? ఇప్పుడు రీసెంట్ గా జాగోరే జాగోలే కూడా పాడాను, టీవీ ఫైవ్ లో కూడా పాడాను, సెలెక్ట్ అయినా పని వాళ్ళు ఎప్పుడు చెప్తారు. అంటే నార్మల్ గా మీ ఏరియాలో ఉన్న వాళ్ళు గానీ మీకు తెలిసిన వాళ్ళు గానీ సీనియర్లు గానీ ఉన్నారు? కనకరాజు పిలిచే అవకాశం ఇవ్వలేరా? కనకరాజు అన్నయ్య ఉన్నాడు, తను కంపల్సరీ అవకాశం ఇస్తా అన్నాడు నెక్స్ట్ మంత్ లో. అంటే ఇప్పుడు ఈ కళారంగంలో అంటే చాలా బయట చాలా చూస్తూ ఉంటాం, అటువంటి ఇబ్బందులు కానీ ఎదుర్కోట్లు కానీ? అంటే నేను సింగింగ్ కోసం జాబ్ సడన్ గా మానేశాను. అంటే అన్నారు చాలా మంది సింగింగ్ కోసం జాబ్ మానేయడమేంది అని, చాలా అంటే వికరించినట్టు మాట్లాడాను, కానీ నేను ఏం పట్టించుకోను. ఎందుకంటే మనకు ఒక ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాను. మనం కొంచెం ఎదిగాక వాళ్ళే మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళని అంతకంటే ఎక్కువ నేను ఎక్కువ ఒక్క మాట ఏమని అనను, వాళ్ళు నా గురించి గొప్పగా చెప్పుకుంటే చాలానే వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను. అంటే మీరు ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మీ సీనియర్స్ దగ్గర నుండి కానీ ఇతర వాళ్ళ దగ్గర నుండి కానీ అంటే డిఫరెంట్గా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అంటే చిన్నప్పటి నుంచి నాకు సాంగ్స్ అంటే ఇష్టం అన్నమాట. చిన్న ఎంకరేజ్ చేసేవాళ్ళు, అమ్మ కూడా చాలా ఎంకరేజ్ చేసేది. ఇప్పుడు మా మామయ్య స్వామి, తను కూడా నాకు చాలా ఎంకరేజ్ ఎక్కువ ఇలా సాంగ్ పాడుతుంటే అలా కాదు ఇలా పాడు అని చెప్పేవారు. మా ఫ్రెండ్స్ మా బంధువులైనా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు కొంచెం సరిగా ఎవరు ఉండట్లేదు అన్నమాట, అది ఎందుకో బట్ తెలీదు. అంటే మనకే ఎందుకో తెలీదు, బట్ మనకు ఆపర్చునిటీ వచ్చాక వాళ్ళే వస్తారన్న ఒక హోప్. ఇప్పుడు అంటే మనకు ఇప్పుడు చూస్తా అంటే రకరకాల రంగాలు ఉంటాయి, అందులో ఈ సాంగ్స్ ఏ పాటలు పాడాలని ఎందుకు అనిపించింది చిన్నప్పటి నుంచి? అంటే నాకు ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలని చాలా ఇష్టం. అంటే అమ్మ కూడా ఇష్టం నేను సింగర్ కావాలని. నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను, కష్టపడుతూనే ఉంటాను. మా అమ్మ కళ్ళలో ఆనందించడాలని ఒకే ఒక ఆలోచన అది. అంతకంటే ఒక పిల్లలు పేరెంట్స్కి ఇవ్వాల్సిన గిఫ్ట్ అది ఒకటే కదా సార్. అంటే అమ్మ గురించి ఇంత అని చెప్తున్నారు కదా, అమ్మ పాట ఒకటి సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, ఈ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా, సకల చరాచర జీవజాతులలో కొలువు దీరినది నీ రూపం, నీ చనువాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా గోల చేసిన గోముఖముద్దాడినవే అమ్మ,
గోరు ముద్దలు తినిపించి నన్ను బుజ్జగించినావమ్మా, అల్లరి మాని అలిగితే నీవు అల్లాడినవే అమ్మా, నీ గుండెలపైన బజ్జోమని జోల పాడినావమ్మా, లేరమ్మని కన్న గొప్పవాళ్ళు ఇలలోనా, లేరమ్మ గొప్పవారు నీ కన్నా ఇలలోనా, అమ్మా అమ్మా అమ్మా. సూపర్ సూపర్ గ్రేట్. అంటే మీ ఇంట్లో మీ అమ్మ గారిని అంటే ఎప్పుడన్నా అన్నారా అంటే ఇప్పుడు జాబ్ మానేసి సాంగ్స్ గురించి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇప్పుడన్నా? అంటే మా అమ్మకి తెలీదు, బట్ నేను మళ్ళీ జాబ్ చూసుకున్నాను, జాబ్ దొరికింది, నెక్స్ట్ మంత్లో జాయిన్ అవుతున్నాను. సిబ్లింగ్స్ మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయని మళ్ళీ మానేశాను, డిస్టర్బ్ అవుతుంది ఎగ్జామ్స్ కూడా, నేను ఫార్మ్స్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్లో ఉన్నాయి. సిబ్లింగ్స్ ఉన్నారా ఎవరన్నా? తోబుట్టువులు అంటే? లేరు, నేను ఒక్కదాన్ని. ఒక్కరేనా? ఇంకా నెక్స్ట్ ఏమన్నా అవకాశాలు వస్తున్నాయా? ఇప్పుడు మా ఊళ్ళో అన్నయ్య ఉన్నాడు, కనకరాజు అన్నయ్య, ఆయనే నాకు ఛాన్స్ ఇస్తాను నెక్స్ట్ మంత్లో చేద్దాంరా అని చెప్పాడు. నేను కూడా ఓకే అన్నా చెప్పాను, బట్ నేను ఏంటంటే నేనే మనీ ఎర్న్ చేసుకొని నా తరపునే ప్రొడ్యూసర్గా నేనే సింగింగ్ డాన్సింగ్ నేనే చేసుకోవాలని చూస్తున్నాను. ఇదే ఫోక్ సాంగే, ఫోక్ సాంగ్, మూవీ సాంగ్స్ కూడా చేద్దాం అనుకున్నాను. బట్ మూవీ సాంగ్స్ కూడా పాడతారా? పాడతాను. ఒకటేదన్న మాకోసం చిత్ర గారు పాడిన పాట, భీమ్లా నాయక్. పెరటి నేనట్ట పిలిసేది తలిసేది నా ఇంటి పేరు మీటివే, బొట్టెట్టి ముద్దటి నన్ను సేరదీసి నా దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మావా, నా బలశాలి మావా, నా మెల్లోని నల్ల పూసలమని పూసవే, నా సుడిగాలి మావా, పూసింతానన్నిట్ట పోనే పోనీను ఈ సంత పని చెయ్యని అవు, ఎంతోడివే గాని సంటోడివే నువ్వు ముద్దిస్తే మారా మూసయ్యవు, గాలి కౌగిల్లేలా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడని ఊరయ్యా, చుమచ్చాలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద, అంత ఇష్టమేందయ్యా నీకు, కూసింత నన్నిట్ట పోనే పోనీయవు కూసింత పని చెయ్యనీయవు, ఎంతోడివే గాని సంటోడివే నువ్వు ముద్దిస్తే మారా మూసయ్యవు, గాలి కౌగిళ్ళలో చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడని ఊరయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద, అంత ఇష్టమేందయ్యా నీకు. సూపర్ సూపర్, చాలా బాగా పాడదు. అంటే ఇప్పుడు ఇంకేమన్నా అంటే మీరు రాస్తారా సాంగ్స్? రాద్దాం అనుకుంటున్నాను, బట్ ఇంతవరకు అయితే నేను రాలేదు, సేకరణ సాంగ్స్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటున్నాను. ఓకే, అంటే మీకు రాయాలనిపించదా అండి ఇప్పుడు ఏమైనా చూసి చెప్పు? రాస్తాను నేను కంపల్సరీ, నేను రాయాలని అనుకుంటున్నాను. ఓకే, రాస్తాను కంపల్సరీ. ఇప్పుడు మీరు స్కూల్లో సింగర్ డాన్సర్ యాక్టర్ అన్నారు కదా, అంటే స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ చేసేవారా? స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ కూడా చేసేదాన్ని. ఓకే, మీ ఫ్యామిలీలో కానివ్వండి ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు? అందరూ సపోర్ట్ చేస్తారు, మా మామయ్య, మా అమ్మ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు నాకు, ఫ్రెండ్స్ అయినా బంధువులైనా. అంటే అంటే వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల కానీ రమ్యని చూడగానే ఈ పాట గుర్తుకొస్తుంది అనేది ఉందా సాంగ్? కట్టు చీరలే కట్టుకున్నా, కట్టుకున్నుల్లో కట్టుకున్నా, దిష్టి చుక్కే పెట్టుకున్నా, కట్టుకున్నుల్లో పెట్టుకున్నా, నడుముకు వడ్డాలం చుట్టుకున్నా, కట్టుకున్నుల్లో తిట్టుకున్నా, దిష్టి సుక్కనే దిద్దుకున్నా, దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా, పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యానంగా వస్తావురో, చెయ్యిని చేతికిస్తాను రో, అడుగుని అడుగులేస్తాను రో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట, నీ బుల్లెట్ బండెక్కి వచ్చేతబాటు గుడు 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 కానీ అందాలేదు నీ అనే చూపిత బాచిక్
చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చేత అందాల దునియానే చూపిత బా చిక్కు 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 బుక్కని మా చెరువు పక్కల సేమంతివనం చేమంతులు తెంపి దండ అల్లుకున్నా మా ఊరు వాగంచున మల్లెవనం మా మల్లెలు తెంపి జొల్ల తింటుకున్నా నింపుకున్నా నువ్వు నన్నెలుకున్నావు రో దండ మెల్లన వేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మెల్ల జిల్లన వేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెకి వచ్చేత బాడు గుడు 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 గని అందాల దునియాని చూపిత బా చిక్కు 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 బుకని బుల్లెట్ బండెకి వచ్చేత బాడు గుడు 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 గని అందాల దునియాని చూపిత బా చిక్కు 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 బుకని సూపర్. సో ఇప్పుడున్న సింగర్స్లలో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? ఫోక్లో కానీ సినిమాలో కానీ. ఫోక్లో చూసుకున్నాం ఫస్ట్. మంగ్లీ గారు ఇష్టం, మధుప్రియ గారు కూడా చాలా ఇష్టం. అంటే చెప్పాలంటే మాటల తిరుపతి గారు కూడా చాలా ఇష్టం సాంగ్స్. మంగ్లీ గారి గురించి పాట పాడతారా? మంగ్లీ బతుకమ్మ సాంగ్ పాడతాను ఒకటి. మబ్బుల్లా మబ్బుల్లా లేచి రావే మా ఊరికి సెల్లెలా, ఏడాది కోసారి ఎల్లువలేనే ఇట్టాగే ప్రతి పల్లెలా, తంగెడు పూల వనము అయినది నేల, రంగు రంగు రామ సిలుకల నేల, పిల్ల జల్ల పాముల జుడు చేరేలా, రావేసెల్ల బ్రతుకమ్మాడాలా. పోయినేడు కట్టుకున్న పోచంపల్లి సిర సందుకలో ఉన్నదే సందమామ, పాత సందుకలో ఉన్నదే సందమామ, నాన్న తెచ్చిన నల్ల ఊసల గలుసు నా కోసం చూస్తుందే సందమామ, అది నా కోసం చూస్తుందే సందమామ. అల్లల్లా నేరల్లా అల్లా నేరల్లా గవసెల్లా, ఇరుగోళ్ళు పొరుగోళ్ళు తోడుగా వస్తారే నీతో వల్ల, నేనెరిగిన ఊరేగా అన్నో ఊరన్నో ఏ ముందల్లా, తన ఆడబిడ్డలను కాపాడుకోదానింగినెలా. సో మధుప్రియ గారి గురించి, మధుప్రియ గారి పాటలున్న పాడతారా? పాడతాను ఆడపిల్ల గురించి. ఆడపిల్ల బతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండము కదలాడుతుండగా గడియలో ఆనంద పడుతుంది, దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్లో ఆడపిల్లని తెర్చిరి, కడుపులో పిండము కదలాడుతుండగా గడియలో ఆనంద పడుతుంది, దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్లో ఆడపిల్లను తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిర్రు ఎట్లా బన్న దేవుడా. ఆడపిల్ల బతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అవరోధాలు దాటి ఆడపిల్లగా పుడితే చిన్నతనము నుండే చీదరింపుల తోడు, ఆటల్లో పాటల్లో చదువుల్లో చినకాన బయటికి వెళితే చాలు ఎప్పుడేమవును, మానవత్వం మరిసి రాక్షసత్వం తోటి అయ్యో దేవుడా, మగవాణి కోరల్లో నగిలేనే బతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. సో నిజంగానంటే మీరు అన్నట్లు ఇప్పుడు ఉన్నటువంటి ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి స్ఫూర్తి పాట చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, చాలా బాగా పాడారు. సో ఇంకా ఈ కళారంగంలో మీరు మరింత ముందుకు వెళ్ళాలని, మంచి స్థాయిలో మీరు ఉండాలని మా రెయిన్బో టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాము. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ప్రణీత. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. హాయ్, దిస్ ఇస్ సింగర్ సందీప్. చక్కటి మ్యూజికల్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ అండ్ ఆల్సో లైక్ ద వీడియోస్. హాయ్ ఆల్, నేను మీ సింగర్ అరుణ్ కౌండిన్యాని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.